मतलब अंशाल ओ नरसिंहरा गारु मन की प्रमुख विश्लेषकुलंत अद्दंकि दयाकर गारु कांग्रेस पार्टी अधिकार प्रतिनिधि प्रकाश रेड्डी गारु बीजेपी अधिकार प्रतिनिधि मुझे नरसिंहारेड्डी गारु युद्धोन्मादम अंटुन्नारु इंदाक नेनु अन्नट्टुगा पुतिन्नी कोंतमंदि हिट्लर तो पोलुस्तुन्नारु కొంతమందేమో నిందా ప్రస్తావించినట్టుగా అమెరికా యుద్ధ ట్యాంకో లేదంటే మిసైల్లో మాస్కోకి ఏం చేసి పెట్టేటువంటి ఒక పరిస్థితిని పుతిన్ ఎందుకు తెచ్చుకుంటాడు? అమెరికా రష్యా అంటే మన చిన్నప్పటి నుంచి కూడా సోవియట్ యూనియన్ ఉండేది అప్పట్లో, యుఎస్ఎస్ఆర్ యుఎస్ అనేటువంటి ఒక పదం, తర్వాత అది విచ్ఛిన్నమైన తర్వాత ఇప్పుడు రష్యా అయిన తర్వాత ఒక 10-15 సంవత్సరాల పాటు రష్యా బాగా కుదేలైపోయింది. బట్ పుతిన్ వచ్చిన తర్వాత కొంత ఆర్థికంగా కూడా కొంత పుంజుకోవటం ఈ నేపథ్యం జరుగుతుంది. కాబట్టి ఇది సామ్రాజ్య కాంక్ష అనుకోవాలా లేదంటే తన సార్వభౌమత్వ పరిరక్షణకి ఏమైనా ఇబ్బంది వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈయన ముందుకెళ్తున్నాడు అనుకోవాలా? ఒకప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే అగ్రరాజ్యాలుగా ఉన్న ఈ రెండు దేశాలు మూడో ప్రపంచ సిద్ధాంతం అని అన్నీ కూడా మనం చదువుకున్నాము. కానీ నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఇది ఖండనీయమండి. ఇది యుద్ధం అనేది ఏదైతే రష్యా చేస్తుందో పుతిన్ ఆధ్వర్యంలో, ఇది ఖచ్చితంగా ఖండించవలసిందే. ఎందుకంటే ఒక డెమోక్రటిక్గా ఎన్నుకున్న కంట్రీ నీ పక్కన ఉంది, నిన్న మొన్నటి వరకు నీ సోదరులు వాళ్ళు, అక్కడేమీ అన్డెమోక్రటిక్ గవర్నమెంట్ లేదు. కాబట్టి నీకు ఏమైనా సమస్యలు ఉంటే వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే పుతిన్ ఏమంటాడో, మాకు ఆల్రెడీ ఏవైతే మా నుంచి విడిపోయిన 13-14 రాష్ట్రాలుగా ఇవాళ దేశాలుగా ఉన్నాయో ఇవన్నీ కూడా నాటోలో చేరమని ఆ రోజు మాకు అగ్రిమెంట్ చేసినారు, అందుకని వీళ్ళు నాటోలో చేరమని వీళ్ళని ప్రెషర్ చేస్తున్నారు నాటో వీళ్ళు, కాబట్టి వీళ్ళు చేరతారేమో అనే భయంతోనే నేను దాడి చేయవలసి వస్తుంది మాకు. ఎందుకంటే మీరు అన్నట్టు మా దగ్గరికి అమెరికా బలగాలు వస్తాయని, రానివ్వండి, వస్తే ఏంటి చెప్పండి, ఏంటి వస్తే ఏంటండి సామాన్య ప్రజలకు ఏంటిది? వస్తే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే అమెరికా రష్యా కొట్టుకుంటే ఏంటి? అమెరికా రష్యా కొట్టుకుంటే నాటో దేశాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాటో దేశాలు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీంట్లో 28 యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, 2 నార్త్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి. ఈ వాదన ఎంత డొల్లతనం అంటే ఇలా ప్రముఖ కమ్యూనిస్టులు టీవీలలో చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. డిఫెండ్ చేసుకోలేక సస్తున్నారు. రష్యా కమ్యూనిస్ట్ దేశం అని ఎవరు చెప్పినాడు సార్? ఇది ప్యూర్లీ క్యాపిటలిస్టిక్ కంట్రీ, అది కమ్యూనిస్ట్ దేశం కాదు కదా. చైనా కూడా కమ్యూనిస్ట్ దేశం కాదు, అసలు ప్రజాస్వామ్యమే లేదు. రష్యాలో ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? అరే అపోజిషన్ లీడర్లను విషయం పెట్టి చంపడానికి ప్రయత్నం చేసిండు కదా నిన్నగాక మన పత్రికలు చూసినా. మనం జీవితకాలపు నేతలు ఉంటారా ఎక్కడన్నా కానీ? అట్లా అనుకుంటే ఆ రీచ్ కంపేర్ చేస్తే, అగ్రరాజ్యాల మధ్య కూడా కంపేర్ చేస్తే అమెరికాలో నిన్నగాక మన ట్రంప్ నేలకేసి బాధింది కదా అప్రజాస్వామికం అనుకుంటే. ఆ మాత్రం డెమోక్రసీ అని ఉందా ఇక్కడ రష్యాలు? ఇలా నాటో దేశాలు 28+2 దేశాలు ఇలా చేరతారు అనేది, దీంట్లో డొల్లతనం ఏంటంటే రష్యా నుంచి విడిపోయిన 13 దేశాలలో 3 దేశాలు ఆల్రెడీ నాటోలు ఉన్నాయి. ఈస్టోనియా కానీ, లిత్వేనియా కానీ, ఈ దేశాలన్నీ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయినాయి. మరి అవన్నీ అగ్రిమెంట్లు భేదించిపోయినరా? అది లేదండి, అది ఆ దేశానికి వదిలిపెట్టినారు. యాక్చువల్గా వీళ్ళు చెప్పేదంతా తప్పు. పుతిన్ చేస్తున్నది ఏంటంటే ఇంటర్నల్ క్రైసిస్ని కప్పిపుచ్చుకోవడం కోసము. ఆ దేశంలో ఆయనకున్న ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది, అక్కడ బాగా వ్యతిరేకత వస్తున్నది, ప్లస్ ఆయుధాలు పడి ఉన్నాయి. ఈ ఆయుధాలను ఉపయోగించటము, ఈ ఆయుధ వ్యాపారమే కదా యుద్ధం అంటే. యుద్ధం అనేది ఒక ఉన్మాదం అండి, ఎవరన్నా ఏదన్నా చేయనండి. ఇప్పుడు పక్కన ఉన్న దేశాలను క్రిమియాను ఆక్రమించుకున్నాడు, ఓకే, తర్వాత అయిపోయింది. పైన ఉన్న బెలారస్ వాళ్ళదే, వాళ్ళకు అనుకూలం, రష్యాకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంది అక్కడ. ఇటుపక్క ఉన్న 2 ప్రావిన్సెస్ని నిన్నగాక మొన్న ఇండిపెండెంట్ ప్రకటించినాడు, లుహాన్స్ కానీ డోనర్స్ కానీ ప్రకటించినాం. మరి ప్రకటించిన దాని మీద వాళ్ళేం అక్కడ జరుగుతుంది కదా ఇంటర్నల్గా, ఆ విధంగా నడవని. కానీ యుద్ధం ఏంటండి నాకు అర్థం కాదు. ఒక చిన్న దేశం ఏ తగిలి నీ దాంట్లో 1/4 లేని దాని తగిలి ఏమి నువ్వు ఏమి కమ్యూనిస్టము, నువ్వు ఏం కమ్యూనిజం చెప్పండి నాకు. కమ్యూనిజం ఎక్కడ లేదు, మీరు అన్నట్టుగా పుతిన్ కమ్యూనిస్ట్ ఎట్లా నిన్న 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 టీవీలో ఎవరన్నారు కమ్యూనిస్ట్ అని? ఇప్పుడు నిన్న ఒక టీవీలో అసలు డిఫెండ్ చేసుకోలేక చచ్చిపోతున్నారు సిపిఐ నారాయణ లాంటి పెద్ద పెద్ద నాయకులు. అసలు నేను అంటున్నాను కమ్యూనిస్టు దేశంగా ఉంది కాబట్టి అని సపోర్ట్ ఏందండి? యుక్రెయిన్ అనేది ప్రజాస్వామికంగా విజయ్ గారు నేనేమంటా, ఇప్పుడు ఒక ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ దేశము, నిజంగా నీకు అగ్రిమెంట్లు ఉండి అన్నీ ఉంటే, యుఎన్ఏ ఉంది, వీటో దేశాలని మీకు కూడా తెలుసు కదా, యుఎన్ఏలో సెక్యూరిటీ కంట్రీస్ అని కొన్ని ఉంటాయి. యుఎన్ఏ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరండి? 5 దేశాలు భద్రతా మండలి. ఓకే, 5 దేశాలు ఉండి ఎవరున్నారండి? యుఎస్, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు మాత్రమే యుఎన్ఏలో అతి కీలకమైన యుఎన్ఏ సెక్యూరిటీ కౌన్సిల్. ఇక అది ఎవరు చెప్తే అది వినాలి. నీకు అక్కడ వీటోలో పవర్ ఉంది, యుఎన్ఏ సెక్యూరిటీలో నువ్వు వీటో పవర్ ఉన్న దేశానివి. తర్వాత 193 దేశాలలో మరి మా వైపే ఉన్నారు ఎక్కువ మంది అని నువ్వే చెప్తున్నావు. తర్వాత ఈ నాటో లిస్టులకు సంబంధించి ఇంతవరకు అక్కడికి ఎవరు రాలేదు. ఇప్పుడు నాటో ప్రకటన వచ్చింది కదా, నిన్న నాటో చీఫ్ ప్రకటించినాడు మా బలగాలు పోవు అని స్పష్టంగా ప్రకటించినాడు కదా.
అమెరికా కూడా మా బలగాలు పంపటం లేదని. మరి ఎమ్మట ఆ క్షణం విరమించాలని కదా యుద్ధం. ఓకే, ఆ క్షణం ఇది నాటో నుంచి నాటో చీఫ్ గనుక ప్రకటన ఇచ్చిన తర్వాత అమెరికా బైడెన్ రాత్రి 11 గంటలకు ఇచ్చిన తర్వాత యు హావ్ టు విత్డ్రా యువర్ ఫోర్సెస్ ఇమిడియట్లీ. ఎందుకు విత్డ్రా చేయలేదు? దీనికున్న మర్మమేంటి? దీని వెనుక నీ మతలం ఏంటి? అంటే నీకు వేరే ఉద్దేశం ఉంది. కాబట్టి ఇంటర్నల్ క్రైసిస్ ని కప్పిపుచ్చుకోవడానికి సాధారణంగా పాలకులు చేసే బెదిరింపులు, ఈ బెదిరింపులు కొంచెం దాటి ఇంకా మళ్ళీ ప్రపంచాన్ని బెదిరించడం ఏమని ఎవరైనా కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం మీ అంతు చూస్తాం. ఏమంతు చూస్తారు? ఇదేంటి ఈ యుద్ధం? ఉన్మాదం ఏంది ఈ యుద్ధం చేసేది? ఈ కాలంలో ఎవరైనా యుద్ధం చేస్తారని ఎంత పిచ్చేవారం కాకపోతే ఇది. ఇప్పుడు గింత సైన్స్ డెవలప్ అయ్యి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత యుద్ధం చేసేది ఏంటండి? సామరస్యంగా పరిష్కరించుకోవడానికి 27 ఉన్నాయంట. నేను ఇప్పుడే చదివా 27 అంతర్జాతీయ వేదికలు ఉన్నాయంట. నువ్వు ఎక్కడన్నా అప్లికేషన్ పెట్టినవా? పోనీ యుఎన్ఓలో ఒక అప్లికేషన్ ఉందా? రష్యా పెండింగ్ నాటో మీద కంప్లైంట్ చేసినారండి ఎక్కడన్నా? యుఎన్ఓ కౌన్సిల్లో నేనండి సెక్యూరిటీ కౌన్సిల్లో నువ్వు వీటో పవర్ ఉన్న దేశానివి. నీపుతో పాటు చైనాకు ఉంది, ఫ్రాన్స్కు ఉంది, యూకే ఉంది, యుఎస్ఏ ఉంది. మరి ఎక్కడైనా నీ అప్లికేషన్ ఉందా? ఇట్లా మీరు దగ్గరకు వచ్చి నాటో దళాలు మా దగ్గరకు రావడానికి కుట్ర చేస్తున్నారు, అమెరికా కుట్ర చేస్తుంది, నాటో దేశాలు కుట్ర చేస్తున్నాయి కాబట్టి నాటోని ఒక ఎక్స్ప్లెనేషన్ అడగండి అని అట్లా తీసుకొని మొత్తాన్ని మీరు నాటోని నమ్మొచ్చు, అమెరికాని నమ్మొచ్చు అనుకుంటున్నారు? నమ్మొచ్చు అంటే రష్యా చేసింది మాత్రం ఖండిస్తున్నా, రష్యాని మాత్రం నమ్మటం లేదు. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే నాటో చీఫ్ ప్రకటన తర్వాత ఇమ్మీడియట్ గానే విత్డ్రా కావాలి. అదే దయాకర్ గారు, బహుశా నరసింహారెడ్డి గారు నమ్మగలిగితే అమెరికాని నమ్మొచ్చు కానీ రష్యాని నమ్మలేము అనేటువంటి ఆ స్టేట్మెంట్ ఎందుకంటే ట్రంప్ ను పడేసి కొట్టారు. పుతిన్ అయితే ఆల్మోస్ట్ 32 36 దాకా 36 దాకా ఏమైతే అమెండ్ చేశారు. బట్ దురాక్రమణే అంటున్నా నరసింహారెడ్డి గారు వాదన అయితే సామ్రాజ్యవాద కాంక్షేనని చెప్పి అంటా ఉన్నారు. సరే నాటో నుంచి వస్తుంది, నాకు ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కూడా పైపై చెప్పే మాటలని. దయాకర్ గారు, గుడ్ మార్నింగ్ విజయ్ గారు, అందరి పెద్దలకు. అయితే ఇది మన పంచాయతీ కాకపోయినా మనకైతే లింక్ ఉన్నది ఒకటి. ఒక కొత్త ప్రపంచ ఒక పోలరైజేషన్ ఈ యుద్ధంతో మాలాంటి యువత కూడా చూస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు, నర్సరెడ్డి గారు చూసేది ఒకటైతే భిన్న ధృవాలుగా ఉన్న రష్యా తర్వాత అమెరికా. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం నుంచి మనకి ఏమనిపించిందంటే ఏకపక్షంగానే పెద్దన్న పాత్ర అమెరికా ఆధిపత్యమే మనకు కొనసాగబోతుందనే చర్చ రచ్చ ప్రపంచవ్యాప్తంగా ఉండే. ఐక్యరాజ్య సమితి కూడా పూర్తిగా ఏంది అమెరికా వైపే ఉంటుంది, మిగతా దేశాలన్నీ కూడా కామ్గా వినాల్సిందే, అమెరికా పెత్తనం యుఎన్ఓ మీద ఉంటుంది అని. కానీ రెండు వైరుధ్యాలున్న దేశాలు, అగ్రదేశాలు అనొచ్చు వాటిని, వాళ్ళిద్దరు మిత్రులుగానే కొనసాగినరు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ అనే ఒక దేశం విభాజిత రష్యా, అది నాకు తెలిసి 19th century 1910 ఆ ప్రాంతంలో అది రష్యాతో కలిసింది. అది వాస్తవానికి అది దేశాస్తిత్వం లేదు, ఆ ప్రాంతం మాత్రమే రష్యాలో కలిసింది. తర్వాత మొన్న ఈ మన గోర్బచేవ్ గారి పుణ్యాన, పెరిస్ట్రోయిక్ అనే ఆర్థిక సంస్కరణల పుణ్యాన యుఎస్ఎస్ఆర్ అనేది కొలాప్స్ అయింది. అయితే ఒక భిన్న వాదం ఏంటంటే ఉక్రెయిన్ పూర్తిగా క్యాపిటలిస్టిక్ స్టేట్ గా మారింది, పెట్టుబడిదారీ స్టేట్ గా మారింది. ఇది ఇంకా సెమీ క్యాపిటలిస్ట్ స్టేట్ గానే ఉన్నది ఇది రష్యా. సమస్య ఏంటంటే ఇప్పుడు రేపు రష్యాకు పక్కలో బెల్లంగా ఉక్రెయిన్ తయారు చేయబోతున్న అమెరికాకు ఒక రకంగా ఇది చెక్ పెట్టి మళ్ళా రెండు ధృవాల ప్రపంచ రాజనీతి మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఏకచిత్రాధిపత్యంగా అమెరికానే ఏలుతున్న ప్రపంచాన్ని రష్యా తనదైన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నంగా నేను చూస్తాను. అయితే ఏంటంటే రష్యా కూడా తన అనుయాయులతో, ఇప్పుడు యూరప్ కంట్రీస్ అన్ని కూడా వీళ్ళతో ఇష్టంగా లేరు, ఏది చైనా మన రష్యాతో. ఇప్పుడు దీంతో మనకి ఏం ఏర్పడబోతుందంటే మళ్ళీ రష్యా ప్రేరిత లేదంటే రష్యా అనుకూల మళ్ళీ అమెరికా అనుకూల ప్రపంచాలుగా విడిపోయే పరిస్థితి. దానికి చూడండి మరి చైనా ఈరోజు జాయిన్ అయిపోయింది, మళ్ళీ పాకిస్తాన్ కూడా చైనాతో పాటు ఇది ఏంది రష్యాకు మద్దతు అయింది. ఇది ఎవరికేమైతుందో కానీ చైనా పాకిస్తాన్ రష్యాతో ఉండడం అనేది మనకి ఇబ్బందికరంగా మారబోతున్న వైనం. మనకు 2016-17 ఆ ప్రాంతంలో రష్యన్ సేనలు పాకిస్తాన్ లో కవాతు చేసిన తీరు చూసినాం 14 ఆగస్టు నాడు, 15 ఆగస్టు కంటే ముందు. అంటే అదొక ప్రమాదకరమైన గంట. ఏంటంటే అమెరికా పాకిస్తాన్ తో చాలా క్లోజ్ గా ఉండి అమెరికా ఇటు చైనాకు ఇటు భారతదేశానికి పక్కలో బల్లెంలో పాకిస్తాన్ తయారు చేయాలంటే అది దేశమే కొలాప్స్ అవుతున్న క్రమంలో
అలా అట్లాంటి ఒక కూటమే ఇప్పుడు మీకు ఉక్రెయిన్ సందర్భంగా బయటపడుతున్న పరిస్థితి. రెండు, ఇప్పుడు ఇంతకుముందు వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు అన్నట్టు చైనా ప్రేమి సోషలిస్ట్ స్టేట్ అనడానికి లేదు కాదు, విక్టోరియల్ స్టేటే కదా మొత్తం. జిన్పింగ్ మొత్తం జీవితకాలం తనే అధ్యక్షునిగా ప్రకటించుకున్నాడు. ఇది అంటే అమెరికానేమో మనం పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దృక్పథం అయితే, రష్యా చైనాకి ఇప్పుడు సామ్యవాద సామ్రాజ్యవాద దృక్పథం. ఇప్పుడు ఈయన పుట్టిన వచ్చిన కాంచి చాలా విచిత్రమైన వాదనలు మనం చూస్తున్నాం. ఏంటి ఆయన ఏంటిది నియంతగా డిక్టోరియల్ కాదు, అసలు ఆయనే ప్రపంచాన్ని కబలించాలని ఒక దురహంకారంతో ఉన్న పరిస్థితి. మీరు ఇంత చూడండి, ప్రపంచానికి సామ్యవాద సంస్కరణలు తీసుకొచ్చిన మార్క్స్ లెనిన్ ఎంగిల్స్ ప్రాంతంలో ఒక విధ్వంసకరమైన రాజనీతి నడుస్తున్నది. అంటే మీకు మీరేమైనా గాండి, మీరు ఉక్రెయిన్ విషయంలో మీరు వస్తే మేము సహించేది లేదని ఎవరికైనా హెచ్చరికలు జారీ చేసే ఒక మూర్ఖపు వాదనకు రష్యా దిగదారడం అనేది కమ్యూనిస్టుల యొక్క ఆలోచన ధోరణికి, అంటే మారిన కమ్యూనిస్టులు కమ్యూనిజం యొక్క ఆలోచన ధోరణి వేరు, మారుతున్న కమ్యూనిస్టు పాలకుల యొక్క ఆలోచన ధోరణికి ఇది ఒక దర్పం పట్టేది. డెఫినెట్ గా ఉక్రెయిన్ అనేది పురోగమిస్తుంది విడిపోయినాక, అక్కడున్న వనరులు కానీ అక్కడున్న పరిస్థితులు కానీ చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క సహకారం కావచ్చు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. కివీస్ అనేది ఆర్టిల్లరీ సెంటర్ ప్రపంచానికి నాకు తెలిసి, రష్యా అప్పుడు రష్యా యుద్ధ లేదంటే రష్యా ఆర్మీ యొక్క స్థావరాలన్నీ కూడా కివీల్నే ఉన్నాయి. దాన్ని ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని ముందుగా అమెరికా నాటోలో జాయిన్ అయితే, ఇది ఏది ఉక్రెయిన్ కనుక అయితే డెఫినెట్ గా రష్యాకు చెక్ పడుతుంది. ఏంది రేపు అమెరికా కనుక రష్యాను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఉక్రెయిన్ లో తన స్థావరాలు నాటోతో అమెరికా దళాలు ఒకవేళ అంటే నాటో అంటే ఇవన్నీ కూడా కంట్రీస్ ఉన్నాయి కదా, ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ ఇవన్నీ కూడా నాటో దేశాలే, వాళ్ళ దళాలు ఒకవేళ అంటే అమెరికా అనుకుందాం, నాటో అంటే అమెరికా అనుకుందాం, అమెరికా దళాలు రష్యా సరిహద్దు దగ్గర యుద్ధ ట్యాంకులను లేదంటే మిసైల్స్ పెట్టానికో ఏం చేసి పెడితే ఏమైతుంది ఏమైతుంది అని అంటున్నా నరసింహారెడ్డి గారు. అట్లా ఉంటుందా దయాకర్ గారు? అది సమర్థనీయం కాదు. ఆ కారణం చేత సరే ఆ కారణం చేత పుతిన్ ఏమైతుంది ఒకవేళ వస్తే మాత్రం ఏమైతుంది అంటే ప్రపంచం ఆలోచించాల్సింది అంటే కాదు కాదు నేను అన్న పాయింట్ అది కాదు. మీరు కొంచెం నేనేమంటే ఆ కారణం చేత కనుక పుతిన్ ఓకే నాటో దళాలు అక్కడికి వస్తాయండి, నేను అంతకంటే దగ్గరున్న దేశం గురించి చెప్పాను, లిత్వేనియా అనే దేశము, దాంట్లో నాటో లిత్వేనియా చేరింది, లిత్వేనియా ఇంతకంటే దగ్గరుంది. నేనేమంటున్నా మన ముందే దృష్టాంతం అనాలనా అది పాజిటివ్ అనాలనా ఇంకా అది తేలలేదు. బ్రెగ్జిట్ ఇప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కాస్త నేను బ్రిటన్ తో కలిసి అంటే లండన్ తో ఇంగ్లాండ్ తో కలిసి ఉండడానికి విడిపోయిన వైనం ఈ మధ్యనే మనం ప్రజాభిప్రాయ సేకరణతో చూసినాం. అయితే ఇప్పుడు రష్యా నా దృష్టిలో అమెరికా అమెరికా అనుకూల రష్యా నుంచి అమెరికాను అనుమానించే రష్యాను దాటి అమెరికాని హెచ్చరించే రష్యాగా మారడం అనేది ఇప్పుడు ఇది అసలు చర్చ వాస్తవానికి. దానికి దన్నుగా రష్యాకు చైనా తోడైంది. అంటే బిగ్గెస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ తర్వాత ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ ఇవి రెండు కూడా. అవి దాదాపు 150 కోట్ల పై చిలుపు ఇప్పుడు రష్యా చైనాదైతే 35-40 కోట్ల మధ్యన ఇప్పుడు ఆ రష్యా కూడా వచ్చింది. భూభాగం వీళ్ళిద్దరిది కలిస్తే 30% భూభాగం ఉంటుంది, 30-32% ఉంటుంది భూభాగం. సో ఎప్పటికైనా చైనాను కబలించాలనే ఆలోచన అమెరికాకు ఉంటుంది, సేమ్ రష్యాను కబలించాలని ఉంటుంది. వాళ్ళది కంప్లీట్ క్యాపిటలిస్టిక్ స్టేట్ అదేంది అమెరికా. ఎప్పుడు కూడా తను యుద్ధకాంక్ష ఉన్నది, యుద్ధ పిపాసి వాళ్ళ బిజినెసే. ఇప్పుడు అమెరికా ఒక రకంగా మనం కన్ఫెషన్ ఆఫ్ ఒక స్టేట్మెంట్ ఉందిగా దళారి పశ్చాత్తాపం తెలుగులో కూడా వచ్చింది, అది యుద్ధాలను క్రియేట్ చేస్తుంది, యుద్ధాలను నడుపుతుంది, యుద్ధాలతో బతుకుతుంది, యుద్ధమే తన లక్ష్యం, యుద్ధమే తన గమ్యం. నాకు తెలిసి అమెరికా నేను ఏంది బర్డే వ్యూగా మనం చూస్తే వ్యాపారం తర్వాత దాని ద్వారా లాభం ఏంటంటే అత్యున్నతమైన వ్యాపారం వాళ్ళకి ఆయుధాల వ్యాపారం. ఇవాళ F-16 నుంచి F-20 వరకు కావచ్చు అన్ని రకాల యుద్ధ సామాగ్రిని ఆ దేశం ఉత్పత్తి చేయడమే కాదు ఆ దేశాల మధ్యన చిచ్చు పెట్టడం, ఎక్కడైతే సెన్సిటివ్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ను వినియోగించుకోవడం అనేది అమెరికా యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క రాజనీతిలో అట్లా ఒకటి ఉంది. కానీ రష్యా పుతిన్ స్థాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే నేను అవసరమైతే అమెరికాను కూడా ఎదుర్కొనే శక్తి నాకుంది అనే ఒక నియంతృత్వ ధోరణికి రావడం కూడా అంత మంచిది కాదు. ఉక్రెయిన్ విడిపోయినంత మాత్రం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది, విడిపోయిన తర్వాత హైదరాబాద్ ఉండడం వల్ల తెలంగాణలో కొంత ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది. మీరు జార్ఖండ్ బీహార్ విడిపోయిన దానికి ఒడిశా
ఏంది మన ఛత్తీస్గఢ్ విడిపోయిన దానికి, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఓడిపోయిన విడిపోయిన దానికి, మన తెలంగాణ ఆంధ్ర విడిపోయిన దానికి చాలా తేడా ఉంది. విభజించిన రాష్ట్రము కొంచెం ఆర్థికంగా కుదేలే, విభజించబడ్డ రాష్ట్రం బలంగా ఉంది. కానీ ఉక్రెయిన్ కూడా సేమ్, రష్యాను మించిపోలేదు కానీ అతి త్వరలో ఆర్థిక పురోగమించడం ఒక లెక్క అయితే, రెండవది అమెరికా స్థావరమైద్ది అనే భయం ఇప్పుడు ఈరోజు రష్యాను వేధిస్తున్న పరిస్థితి. నా దగ్గరకు వస్తే నేను ఊరుకుంటానా అన్నట్టుగా చేసిన ఈ యుద్ధ నీతి ఏదైతే ఉందో, ఇది రెండు రకాలుగా, రెండు భిన్న ధృవాలుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో భిన్న ధృవాలే, తర్వాత ఏమంటారు రాజకీయ వ్యవస్థలో కూడా భిన్న ధృవాలే. కాబట్టి కమ్యూనిస్టులు కూడా మేము తగ్గేది లేదు అనడం మాత్రం మనం ముందు కనపడుతున్న ఒక ఏమంటారు ప్రచ్ఛన్న యుద్ధం కూడా అనలేము, కానీ భవిష్యత్ యుద్ధాలకు ఇదేనా, ఇదేమైనా పునాదిగా కాబోతుందా అనేది. ఎందుకంటే కామ్గా ఉండదు రష్యా కూడా నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళు ఏ విషయంలో కూడా ఒకరి జోరుకు బోరు, కానీ నాకు ఏదో వీళ్ళు నాకు నిప్పు పెడుతుందనే చర్చ మాత్రం వచ్చింది. కానీ ఒకటే విజయ్ గారు, దీంట్లో ఇవాళ నేను అంటున్నా, నాటో సేనలు ఉంటాయి, మీరు ఉక్రెయిన్కు మేము మద్దతు ఇస్తాము అని చెప్పిన నాటో దేశాలతో పాటు అమెరికా ఒక్కసారిగా దాన్ని అనాదం చేయడం అనేది మాత్రం ఒక 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 స్వార్థపూరితమైన రాజనీతికి ఇది ఒక తార్కాణం. రేపు ఒక వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక కనుక్కుందాం ఒక మాట, ఎందుకు రష్యా తన మీద జరుగుతున్న ఏమంటే రాజకీయ దాడిని ఎదుర్కోవడానికి. అంటే దయాకర్ గారు, మీరు అన్నట్టుగా నాటో దళాలు కనుక నేరుగా జోక్యం చేసుకొని కనుక ఉంటే ఇక ప్రపంచ యుద్ధమే కదా అది. ఇక నాటో దళాలు అంటే ఇప్పుడు ఎట్లీస్ట్ దాన్ని నివారించాలని నాటో అనుకుంటుంది, అమెరికా అనుకుంటుంది, అనుకోవచ్చు కదా అట్లా. ఇప్పుడు చిన్న పిల్లగాన్ని పట్టుకుని కొట్టినట్టున్నది ఉక్రెయిన్ కొడుతుంటే రష్యా, వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ముందస్తుగా వాళ్ళు దాడి చేయలేదు, ముందస్తుగా ఉక్రెయిన్ సైనిక బలమేందో లేకపోతే ఆర్థిక బలమేందో లేకపోతే ఎయిర్ ఫోర్స్ బలమేందో అంతా రష్యాకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. నాటో అనేది లేకపోతే అసలు ఉక్రెయిన్ రష్యాతో పంచాయతీకే పోదు. ఈయన ఉండడాని వెనక పెద్ద ఆయన ఉండడాని ఏందా ఏందా అని చెప్పి ఎదురుగా పోయిండు, వచ్చి గుద్దేసరికి ఈయన వెనకకి వెళ్ళిపోతున్నాడు. అది అమెరికా చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు జీ సెవెన్ కంట్రీస్ మీటింగ్ ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఏంటి చిన్న దేశం మీద రష్యా ఏదో దాడి చేయబోతుంది అని అంటుంది, చిన్న దేశం వెనుక ఉన్నది ఎవరు. కాబట్టి నాటో ఒకటి డెఫినెట్ గా నాటోలో జాయిన్ కావడానికి ఉక్రెయిన్ కు అర్హత ఉంది, తను కూడా పురోగమించాలి, రష్యా తనసన్నల్లో బతకాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు ఉక్రెయిన్ ఎందుకు బలపడనిస్తలేదు రష్యా? మరి కేవలం అమెరికా తనను వాడుకుంటుందంటే, అరే ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లో ముందు అమెరికాతో తను ఏమంటారు పురోగమించడం ద్వారా తన దేశ అస్తిత్వం నిలబెట్టాలనుకుంటుంది, అది దేశం కాదు వాస్తవానికి. సో అలాంటప్పుడు అమెరికా ఇప్పుడు పెద్దన్నగా ఉంటూ నేను చూసుకుంటాను వెళ్ళిపో అంతా పంచాయతీ పెట్టుకో అని, పంచాయతీ పెట్టుకున్నకే నాకు తెలియదు మీరిద్దరు ఏమైనా చేసుకోరని ఒక పరిస్థితి ఏదైతే ఉందో, అగ్రరాజ్యాల కుటిల నీతికి ఒక తార్కాణం. ప్రకాశ్ రెడ్డి గారు యుద్ధ పిపాసుగా మారాడనుకోవాలా అన్నట్టుగా, ఒకవేళ నాటో జోక్యం చేసుకోకపోవటం అనేది నిజంగా ఇవాళ ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరమే. ఉక్రెయిన్ మీద దాడి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి దాని పరిణామాలు అనే ఆందోళన అయినా కూడా నాటో నేరుగా రంగంలోకి దిగకపోవటం కానీ లేదంటే మా దళాలను మేము పంపమని చెప్పి చెప్పడం అనేది నిజంగా, అది కనుక జరిగి ఉంటే అసలు పరిస్థితి ఎట్లా ఉండేది ఊహించలేం మనం. అది నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వాళ్ళ. అది నమస్తే విజయ్ గారు, పెద్దలు నరసింహారెడ్డి గారికి, దయాకర్ గారు ఇప్పుడు నమస్కారం. ఇప్పుడు మీరు నరసింహారెడ్డి గారు మీరు చర్చ జరుగుతున్న సందర్భంగా ఒక విషయం చెప్పారు యుఎన్ఓ అని. నేనేమంటున్నా అంటే గత 10-15 సంవత్సరాల నుంచి యుఎన్ఓ అనేది ఇన్సిగ్నిఫికెంట్, దాని తర్వాత అస్తిత్వాన్ని కోల్పోయింది, ముఖ్యంగా కరోనా తర్వాత. కరోనా కంటే ముందు ఈవెన్ ట్రంప్ ప్రెసిడెంట్ గా అమెరికా ఉన్నప్పుడు కూడా అసలు యుఎన్ఓ నిధులు ఎందుకు వెళ్ళాలి, డబ్ల్యూహెచ్ఓ నిధులు ఎందుకు వెళ్ళాలి అనే స్థాయి ఆ స్థాయి వచ్చేసింది యుఎన్ఓ పరిస్థితి. ఈ రోజు మొదటి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎన్ఓ వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థలాగా ఇది నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిణామ క్రమంలో యుఎన్ఓ ఉంది. కాబట్టి దానికి పెద్ద అస్తిత్వం కూడా లేదు. కాబట్టి యుఎన్ఓ ఈ రోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదు, ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులలో అది నియంత్రించడమా లేదా సహకరించి రెండు దేశాల మధ్య చర్చలు చేయించడమా ఆ స్థాయిలో ఈరోజు లేకుండా పోయింది అనేటువంటిది గత పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి యుఎన్ఓ ఇన్సిగ్నిఫికెంట్, వాటికి అస్తిత్వాన్ని కోల్పోతున్నప్పుడు, వాటి యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతున్నప్పుడు ఈ రోజు జరుగుతున్న పరిణామాల ఈ పరిణామ క్రమం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది మొదటిది. రెండోది ఏంటంటే, ఈ రోజున మనకు దయాకర్ గారు చాలా స్పష్టంగా రెఫర్ చేశారు, పాకిస్తాన్ చైనా రష్యా కనుక కలిస్తే, ఎందుకంటే ఈ మధ్య ఇమ్రాన్ ఖాన్ రష్యా పోయి వచ్చినాడు కొద్ది కాలం క్రితమే, కాబట్టి పాకిస్తాన్ చైనా రష్యా అనేటువంటి కాంబినేషన్
అది ఒక రకంగా భారతదేశానికి కూడా కొంచెం డేంజరస్ కాంబినేషన్. ఎందుకంటే రెండు ప్రధాన దేశాలు మన సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఒకప్పుడు రష్యా కూడా ఇంచుమించుగా మన పిఓకేకి ఉన్నటువంటి తజకిస్తాన్, కజకిస్తాన్ ఆ దేశాలకి ఆల్మోస్ట్ గత రష్యా దేశాలు యుఎస్ఎస్ఆర్ దేశాలే కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆయిల్ క్రూడ్ సప్లై చేస్తున్న దేశాలు కాబట్టి ఇవన్నీ కూడా మన భారతదేశ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మన దేశం కోసం ఆలోచించినప్పుడు మనం అడుగులు అడుగు వేసి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం నేను అనుకుంటున్నా. అయితే సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్న భారత ప్రధాన మంత్రి గారు ఒక మాట చెప్పినారు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎన్ అనేటువంటి దానికి రాబోయేటువంటి కరోనా తర్వాత మారబోయే ప్రపంచానికి చాలా తేడా ఉండబోతున్నది. ఇది కరోనా అరికట్టబడిన తర్వాత మారబోతుంది ప్రపంచం, యుఎన్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారబోతుందని 2 సంవత్సరాల క్రితమే మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే భారతదేశ కోణంలో భారతదేశం యొక్క అవకాశాలు అవసరాలు వీటిని దృష్ట్యానే మనం విదేశాంగ విధానం ఉండాలి తప్పిస్తే ఈ రోజు ఇంకో రకంగా ఉండాల్సిన అవసరం లేదనేది మోడీ గారు చాలా స్పష్టంగానే చెప్పారు. అయితే వీరు చైనా రష్యా ఇవి రెండు చైనా అభివృద్ధి చెందుతున్న దేశం, ఎక్కడ ఒక నియంతృత్వపు ప్రజాస్వామ్యం లేని ప్రజల భాగస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి దేశం అయినా అభివృద్ధి ఎందుకుందంటే మన ఎవరికి ఆదర్శమో మనం ఈరోజు చూడాలి. రష్యా కూడా అంతే, ఈరోజు ప్రపంచంలో ఈరోజు నిన్న కమ్యూనిస్టులు సమర్థించినా రష్యాలో కమ్యూనిజం ఉన్నా లేకపోయినా అది ఉన్నదనేది అది లేనే లేదు. కానీ ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశం అయినప్పటికీ కూడా ఈ రోజున రష్యా కూడా ఇటువంటి పనులు అంటే ఒక శాంతిగా చర్చించుకోవాల్సిన అంశాలు ఉక్రెయిన్తో చర్చించగలిగేటువంటి ఆ స్థాయి ఉంది. ఏ పిల్లగా రా నీ సంగతి చూస్తాను ఏం ఇట్లా ఏం చేస్తున్నావు అని అడగగలిగేటువంటి పెద్దన్న స్థాయిలో ఉన్నటువంటి రష్యా కూడా యుద్ధానికి దిగటం దట్టు ఈ పర్టికులర్ క్లిష్ట పరిస్థితులలో ప్రపంచం అంతా కూడా ఇప్పుడిప్పుడే కరోనా 2 సంవత్సరాలు అష్టకష్టాలు అనుభవించి లక్షల మంది యొక్క ప్రాణాలు కోల్పోయి కోలుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఇటువంటి యుద్ధాలు అనేటువంటివి మాత్రం అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మానవాళికి మంచిది కాదనేది మా అభిప్రాయం. అది అటువంటి జరగకూడదు అనేటువంటి మనం కోరుకుంటున్నాం. జరగకూడదు, జరగాల్సింది జరగకూడదు జరిగింది నిన్న. అది సరే 2 రోజుల 3 రోజుల నాకు అర్థమైన వరకు అది 3 రోజుల యుద్ధం అయిపోతుంది, పెద్ద ఏముండదు. కానీ తర్వాత జరగబోయే పరిణామాలు మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అది గెరిల్లా యుద్ధం చేస్తుందా ఉక్రెయిన్, ఉక్రెయిన్ పూర్తిగా రష్యా ఆధీనంలోకి వచ్చిన తర్వాత కూడా ఉక్రెయిన్ ప్రజలు ఎంత ఉక్రెయిన్ కోసం స్వాభిమానం కోసం ఫైట్ చేస్తారంటే ఇప్పుడే చెప్పలేము. ఇంకా 3 రోజుల్లో 4 రోజుల్లో 4 రోజుల్లో 1 సంవత్సరం తర్వాత మనకు దానిలో యొక్క పరిణామాలు అర్థమవుతాయి. కానీ ఇవేవి కూడా రాబోయేటువంటి మానవాళి యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి మాత్రం ఉపయోగపడతాయని నేను అనుకోవడం లేదు. అందుకోసం చైనా ఒకప్పుడు మనం చెప్తున్నాం సామ్రాజ్యవాదం అనేదంటే, ఈ రోజు నేను మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నా, సామ్రాజ్యవాదం అంటే ఒకప్పుడు ఎంత పెట్టుబడిదారి అమెరికా అయినా సామ్రాజ్యవాదం పేరుతో వియత్నాం లో యుద్ధం చేయడం ప్రయత్నం చేసినా లేదా ఆఫ్ఘనిస్తాన్ అంశాల్లో ఎంత ఉన్నప్పటికీ కూడా అక్కడ అధ్యక్షులు మారుతున్నారు, వాళ్ళ 2 పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కాబట్టి వాళ్ళ విధానం కూడా మారుతుందండి. విజయ్ గారు విధానాలు అధ్యక్షులు ప్రభుత్వాలు మారినప్పుడు కొద్దిగా మార్పులు వస్తున్నాయి. కానీ రష్యా చైనా ఈ రోజున అప్పుడు 1900 మార్క్సిస్ట్ ఫిలాసఫీతో వచ్చిన లెనిన్ దగ్గర నుంచి ఈ రోజు మావోయిస్ట్ దగ్గర మావో ఆలోచన నుంచి ఈ రోజు జిన్పింగ్ వరకు వీళ్ళందరూ సామ్రాజ్యవాదులేనండి. మావో దగ్గర దాంట్లో పోతే ఒక రోజు పడుతుంది చర్చిద్దాం సెపరేట్, కానీ సెపరేట్ చర్చిద్దాం. నువ్వు దాన్ని దీన్ని లింక్ చేసి కమ్యూనిజం గురించి, మావో గురించి, ఇప్పుడున్న అధ్యక్షుని గురించి, అప్పుడున్న మార్క్స్ లెనిన్ గురించి, ఇప్పుడున్న పుత్రుని లింక్ చేసి మాట్లాడడం అది సభ్యత కాదు. ఈ చర్చకు అనవసరం. ఇక మీ భావజాలాన్ని ఏంటంటే నువ్వు ఏది పోయినా ఆడికే తీసుకుపోవడం అనుకుంటే అది వేరే అంశం. నేనే చెప్పిన మొదలుగా నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు దాని దగ్గర లింక్ చేసి చెప్తారు చెప్తారు దాని గురించి చర్చ పెట్టాలంటే మాట్లాడదాం సెపరేట్ గా. విజయ్ గారికి చెప్పండి సెపరేట్ డిస్కషన్ పెడదాం. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఒకటే పాయింట్ చెప్తాను సార్. రాబోయే రోజుల్లో తైవాన్ విషయంలో కావచ్చు, వియత్నాం విషయంలో కావచ్చు,
చైనా తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కూడా ఇటువంటి దురాక్రమణ జరగబోయేటువంటి ప్రమాద గంటికలు మోగబోతున్నాయి. అది ఆయిల్ కోసం కావచ్చు, క్రూడ్ కోసం కావచ్చు, సంకేతాలు వస్తున్నాయని. నేనేమంటున్నా సార్ అంటే, సరే ఆ చర్చ కానీ ఇప్పుడు ఇండియా కన్సర్న్ ఏంటి? మనకి ఇప్పుడు ఇండియా కన్సర్న్ ఏంటంటే, చైనా నిన్నగాక మొన్న పాకిస్తాన్ అధ్యక్షుడు రష్యాకు పోయినాడు, చైనా ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది రష్యాకు ఈ దాడిలో అని మొత్తానికి సంబంధించి. ఇండియా కన్సర్న్ ఏంది? ఈ మూడు దేశాలు కలవటం అనేది. ఆల్రెడీ పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశంగా ఆల్రెడీ ముద్ర వేయబడ్డది, ఆల్రెడీ టెర్రరిస్టులు అల్లనే ఉంటున్నారు అందరూ అనేది తెలిసిపోయింది. ఆర్థిక పురోగతి లేదు, వాళ్ళు కూడా యుద్ధాలను నమ్ముకొని, ఇంటర్నల్ వైరుధ్యాలను నమ్ముకున్న ప్రతి దేశం కూడా ఏ పని చేస్తుంది. కొంతమంది టెర్రరిజాన్ని నమ్ముకోవచ్చు, కొంతమంది వార్ని నమ్ముకోవచ్చు, యుద్ధాన్ని నమ్ముకోవచ్చు, కానీ చేసే పని ఇదే. అమెరికా కూడా అక్కడ చేసినా కానీ, ఇరాక్ మీద చేసినా, లెబనాన్ మీద చేసినా, వియత్నాం మీద చేసినా, అప్పుడు కూడా మేము ఖండించినాం. నేనేమంటే ఇండియా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాకు అటు కాకుండా ఇటు కాని పరిస్థితి వచ్చింది, అడకత్తర్లో పోకలాగా అయిపోయింది మన పరిస్థితి. ఎందుకు అంటే, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ దాడిని ఖండించినా కానీ భారతదేశం ఖండించే పరిస్థితులు లేవు. మనం ప్రపంచ దేశాలన్నీ దాడిని ఖండించిన, యుక్రెయిన్ మీద ఆ రష్యా దాడిని ఖండించిన, మనం ఎందుకు ఖండించలేకపోతున్నాడు? మనకు కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, 60% ఆఫ్ ది మిలిటరీ టెక్నాలజీ ఇప్పటికి కూడా 60-65% టెక్నాలజీ కానీ మిగతాయి కానీ అన్ని రష్యా నుంచే మనం తీసుకున్నాం. ముఖ్యంగా జలంతర్గాములు కానీ, నావేకి సంబంధించిన అన్ని టెక్నాలజీస్ రష్యా నుంచే మనకు వస్తున్నాయి, దిగుమతి అవుతున్నాయి. ప్లస్ రష్యాకు మనకున్న ఏమంటారు విదేశీ వాణిజ్యము చైనా కంటే తక్కువే. మళ్ళీ $8 బిలియన్ ఉంటే చైనాతో మనకు ఎక్కువ ఉంది, అమెరికాతో $120 మిలియన్ ఉంది, మనకు $1 బిలియన్ ఉంది. కానీ ఈ మిలిటరీ ఏదైతే ఉందో, మిలిటరీ వ్యవస్థకు సంబంధించి మొదటి నుంచి కూడా రష్యాలో జరిగిన R&D కానీ, అంతకుముందు జరిగిన విషయాలు ఇప్పుడు ఇండియా తీసుకుంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఏమంటారు, తటస్థ వైఖరి అనకుండా ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ లాగా ఇవాళ మన దేశం ఉంది. ఇది ఎటుదారి తీస్తుంది అనేది ప్రధానమంత్రి గారు మరి ఏమాలోచిస్తారో తెలియలే. ఫస్ట్ మన అక్కడ ఉన్న భారతీయులను మొత్తం కూడా షిఫ్ట్ చేసే గురుతర బాధ్యత ప్రధానమంత్రి గారి మీద ఉంది. ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడారని మనం చూస్తున్నాం. యుద్ధం ఆపేయండి, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలంటే ఏడికి పోవాలి విజయ్ గారు? మళ్ళీ యూఎన్కే పోవాలన్నా? అదే ప్రధానమంత్రి గారు ఏం ప్రాధాన్యత లేదనేదేమో ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఎక్కడికి పోవాలి? చర్చలు ఎక్కడ జరగాలి? యూఎన్ఏలో జరగాలి, మళ్ళీ కౌన్సిల్ సెక్యూరిటీ కౌన్సిల్కే పోవాలి. ఇప్పుడు G7 దేశాలు అంటే, G7లో ఈ చైనా లేదు, రష్యా లేదు, దాడి చేసే రష్యా లేదు, సపోర్ట్ ఇచ్చే చైనా లేదు. ఎవరున్నారు G7 దేశాలలో? వాళ్ళే ఉన్నారు, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, వీళ్ళు సెవెన్ కంట్రీస్లో, యూకే, US. నేనేమంటే అంతర్జాతీయ వేదికలను ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అయినా ప్రకాష్ రెడ్డి కాదు, నేను దాంతో కూడా ఎక్కిపిస్తా, కానీ ఆల్టర్నేట్ లేదు మరిగా. ఎవరు పోయినా, మనం పోయినా ఆడికే పోవాలి, ఇంకో దేశం పోయినా ఆడికే పోవాలి, ఎవడు అప్పీల్ చేసుకున్న ఆడికే పోవాలి. అక్కడి నుంచి ఏమైనా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దీని ద్వారా ఏమైందంటే, వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారని కాదు, ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు పెట్టినారు. బ్రిటన్ ఆల్రెడీ బ్యాంక్స్ అన్ని సీజ్ చేసినాయి, అక్కడి నుంచి ఎక్కడ కూడా వాళ్ళ డబ్బు పోనిస్తలేరు. UKలో ఉన్న రష్యా వాళ్ళ పెద్ద పెద్ద ల్యాండ్, పెద్ద పెద్ద ధనవంతుల అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసినారు. అమెరికా, మేము ఆల్రెడీ టెక్నాలజీ రీచార్జ్ చేస్తాం, దాన్ని చేస్తామంట. ఏం చేస్తుంది యూని అంటే, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టగలుగుతాయి. మేము సపోర్ట్ చేస్తామని చైనా బహుశా రష్యాకి ఏమైనా హామీ ఇస్తే ఇచ్చుండొచ్చు కాక. కాబట్టి భారతదేశం యాంగిల్లో ప్రధానమంత్రి గారు ఇప్పుడు తీసుకున్న స్టాండ్, మనము అడకత్తర్లో పోకలాగా, మన అడకత్తర్లో పోక కాదు, అది సరైన విధానం అని అనుకోవాలి కదా. అంటే ఇప్పుడు మన దేశం కన్సర్న్ ఏంటంటే, వాళ్ళు కొట్టుకోరు, మనకెందుకు అనుకుంటే సరైంది. ఓకే, అట్లా ఉండవు కదా ప్రపంచంలో. మరి అట్లన్నప్పుడు ఇంకో ప్రశ్న మీకే నేను వేస్తాను, అన్ని దేశాలు ఖండిస్తున్నా మనకు ఖండిస్తలే మరి నేనేమంటున్నా అంటే, నేను పోయి యుద్ధం చేస్తామని కాదు, నేను అనేది ఏంటంటే, మనం ఒక సున్నితమైన పొజిషన్లో అని చెప్తున్నాను, దానికి మించి నేను విమర్శించటం లే. నేనంటే మనం ఒక సెన్సిటివ్ దాంట్లో ఉన్నాం, ఎందుకంటే ఇప్పుడు రష్యా నుంచి మనకు వచ్చి చాలా కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి, కొన్ని ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్లో మనం సెన్సిటివ్ ఉండొచ్చు. దానికి మన స్ట్రాటజీ మనకు ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటే మనం ఎందుకు ఇచ్చేస్తాం. రెండో అంశం ఇండియాకి సంబంధించి ఏంటంటే, దీని ఎఫెక్ట్ ఇండియా మీద ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా? నిన్నగాక మొన్ననే 12 లక్షల కోట్లో షేర్లలో ఆవిరి 13 లక్షల కోట్లు కథ మన సంపద పోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ 100 రూపాయలు బ్యారెల్ ఇప్పుడు రేపు కాగానే, ఎన్నికలు కాగానే బీజేపీ గవర్నమెంట్ ఇది సాకు చూపించే 10 రూపాయలు పెంచవలసుకున్న వాళ్ళు 20 రూపాయలు పెంచుతారు. కాబట్టి ధరలు పెరగటము,
షేర్ మార్కెట్ తగ్గడంతో పాటు మన సంపద కొంత కావటము ఒక ఆర్థికపరమైన అధిక ధరలు కానీ బంగారం కానీ వంట నూనెలు కానీ అన్నీ రావాలి కదండి. ఇప్పుడు రష్యా ఎందుకు ఇంత కీలకమైందంటే రష్యా నుంచి జర్మనీ వరకు మిగతా అన్ని దేశాలకు గ్యాస్ పైప్ లైన్లు మిగతా పైప్ లైన్లు ఉన్నాయి. ఇటు నుంచి పోతే మళ్ళీ ఇటు నుంచి రావాలి, కింది నుంచి మించినంత పైప్ లైన్లు అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఆ సున్నితమైన అంశం ఉంది. దాదాపు 100% రష్యా గ్యాస్ మీద ఆధారపడే దేశాలు చాలా. ఇంకోటి జర్మనీ లాంటిది కూడా దాదాపు 65% గారు చెప్పింది. ఒక ఎడిషన్ ఏంటంటే 89 నుంచి 91 వరకు రష్యా కొలాప్స్ అయిందండి, సిఏఏ కంట్రీస్ అని వాళ్ళు ఏర్పరచుకున్నారు. దాంట్లో మూడు దేశాలు ఆల్రెడీ నేటలు ఉన్నాయి. సాకుగా చెప్పి భారతదేశ వైఖరి అడకత్తెరలో పోక చెక్క అని నరసింహారెడ్డి గారు అంటున్నారు. బట్ తటస్థ వైఖరి అనేది క్షేమదాయకం అనుకోవాలా, అవసరం అనుకోవాలా? తటస్థ వైఖరి అనడానికి తటస్థ వైఖరి ఉండడానికి అవకాశం లేని స్థితి వచ్చింది ఇప్పుడు అసలు. ఎందుకంటే ఇవి రెండు మన పక్క దేశాలన్నీ కూడా రష్యాకు మద్దతు ఉన్నాయి. మోడీ గారు అమెరికా అనుకూల విధానాలు తీసుకుంటున్నారు. ఇక్కడ రెండు వైరుధ్యాలు ఉన్నాయి. గతంలో మనం రష్యా సామ్యవాద ఆర్థిక విధానాలు రష్యానే మనం మన పెద్దన్నగా చూసినాం ఒక దశలో. అమెరికా మన మీద మనతో వాళ్ళకు ఫ్రెండ్షిప్ లేదు, శత్రుత్వం లేదు. ఆ టైంలో మనకు రష్యా మనల్ని ఆదుకున్న పరిస్థితిని కూడా చూసినాం. కానీ ఇప్పుడు చైనా అనేది మనకు పక్కలో బల్యం ఎప్పటికైనా అనేది అది నిర్వివాద అంశం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా చైనా సామ్రాజ్యవాద కాంక్ష కూడా ఇండియాను కబలించాలి. మన చుట్టూ ఉన్న దేశాలు, నేను మొన్న ఇటు మణిపూర్ పోతే వాళ్ళు నాగాస్ కూడా మన మీద ఇండియన్ డాగ్స్ నో ఎంట్రీ అని పెడతారు సార్. వాళ్ళు విచిత్రం ఉంది అంటే చైనా ప్రేరిత ఏమంటాం దాన్ని, ఒక రకమైన అస్తిత్వ పోరాటాలు చైనా ప్రేరిత అనేది. అంటే ఆ ప్రాంతంలో ఆ సెవెన్ సిస్టర్స్ ను కూడా వీళ్ళు డిస్టర్బ్ చేసే పని, నేపాల్ భూటాన్ ఈ దేశాల మాదిరిగా మీరు కూడా ఒక దేశంగా ఉండొచ్చు అని చైనా మనల్ని చేస్తుంది. మయన్మార్ అనే కాదు, శ్రీలంకను ఆధీనంలోకి తీసుకుంది, పాకిస్తాన్ తో అనుకూలంగా ఉంది. కాబట్టి చైనా మూమెంట్స్ ఒకవైపేమో అమెరికాకు దక్షిణ చైనా సముద్రం ఆక్యుపై చేసుకోవాలనే ఒక ఎత్తుగడ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ టార్గెటే అమెరికా చైనాకు. అంతకు ముందున్న రష్యా కూడా ఏంటి, రష్యా అమెరికా కొట్లాడుకొని ఇద్దరు తలకాయలు వాళ్ళ కొట్టుకొని కూర్చున్నారు ఇద్దరు. ఇప్పుడు కొత్త ఒక మళ్ళీ ఏంది రీజనరేషన్ తో ఇప్పుడు రష్యా లేవడం అనేది నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను. ఎందుకంటే రష్యా ఎప్పుడు కూడా అమెరికా మీద తిరుగుబాటు లేకపోతే అమెరికాకు హెచ్చరికలు ఇచ్చేస్తాయి ఇప్పట్లో చూడనని అనుకున్నాను నేను గతం చరిత్రను చూసిన తర్వాత. బట్ నేనున్నా అని చెప్పి ఇప్పుడు ఐఎమ్ రెడీ అని చెప్తున్న సీన్ కనుక చూస్తే అమెరికానే ఒక రకంగా డిఫెన్స్ లో పడ్డది. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే అఫెన్స్ ఇస్ బెస్ట్ డిఫెన్స్ అనే యుద్ధ నీతిని ఎంచుకున్నట్టుంది. ఇప్పుడు ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నట్టుగా నేను చూస్తాను. డెఫినెట్ గా అమెరికాకు ఛాలెంజ్ విసురుతున్న రష్యాని చూస్తున్నా. ఆ క్రమంలో చైనా తను ఏమంటారు ఒక ఒక రణనీతి, చైనా ఇప్పుడు ఏమంటుంది, ఎస్ రష్యా చేస్తుంది కరెక్టే అంటుంది. మనోడు ఇమ్రాన్ ఖాన్ మొన్నటిదానిక సౌమ్యంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ చేతిలో చలో నేను కూడా రష్యాను సమర్థిస్తున్నాను. వీళ్ళేంది రేపు ఆర్థిక కూటములుగా విడిపోబోతున్నా లేదు సామ్రాజ్యవాద దృష్టితో ప్రపంచాన్ని సాధించాల అనుకుంటున్న రెండు భిన్న ధృవాలకు వీళ్ళు ఒక పానువులుగా మారడానికి కూడా పాకిస్తాన్ చైనా ఉండడాన్ని మనం సీరియస్ గా గమనించాలి. అంటే తటస్థంగా ఉండలేని స్థితికి శత్రువు నెడుతున్నాడు. ఇప్పుడు మొన్నటిదానికి మన 15 కిలోమీటర్లు వచ్చిన చైనా ఇప్పుడు రష్యా అని అంటే రేపు చైనా వస్తున్నప్పుడు రష్యా దన్నుగా వస్తుంది కదా రేపు, అవునన్నా కాదన్నా? మనకు సౌత్ ఏషియాకు రష్యాకు మొత్తం లింకే కదా, ఇంటర్నల్ లింకే కదా మొత్తం మనమంతా. వాళ్ళు ఏ క్షణాన్నైనా వాళ్ళు భారతదేశం మీద తన యొక్క దురాక్రమణం భారతదేశం మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు డెఫినెట్ గా రష్యా సహకరిస్తుంది. పాకిస్తాన్ పక్కన బల్యంగా మనకు ఉక్రెయిన్ మాదిరిగా ఉన్నది. అదే కాబట్టి దయాకర్ గారు, కాబట్టే ఇప్పుడు రష్యా దురాక్రమణ మనం ఖండించాలా లేదంటే స్ట్రాటజిక్ గా రష్యా విషయంలో మనం పెద్దగా అంటే సీరియస్ గా లేకుండా కొంత అటువంటి ఒక వాతావరణం క్రియేట్ తీసుకోవాలి. అదే అమెరికా కోణం ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఉండదు విజయ్ గారు. అమెరికా అసలు ఎందుకు ఉక్రెయిన్ కు లేనోనికి ఏమంటారు లేనోనికి లేపింది ఎందుకు? నేను అంటున్న ఒక మాట, ఉక్రెయిన్ తన బాణాన తను బతికేది, ఈ నాటోను తీసుకొచ్చిండ్రు. ఎస్ నాటోలో ఉండడం అనేది అఫ్ కోర్స్ ఉక్రెయిన్ సార్వభౌమత్వం వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ దేశంతో ఉండాలి, ఎవరితో రాజనీతి ఉండాలి, ఎవరితో సఖ్యతతో ఉండాలి అని రష్యా డిక్టేట్ చేయలేదు. రష్యా కూడా ఇక్కడ మీరు చూడండి, విడిపోయిన దేశం మీద వాళ్ళు పెద్దన్న మాదిరిగా ఉండి ఉంటే బాగుండు. కానీ పుత్తిన అక్కడ అక్కడ ఉన్నది ఏదో గోర్బచేవ్ కాదు లేకపోతే లెనిన్ స్టాలిన్ వారసులు గారు కదా. పుతిన్ ఈజ్ ఎ డిక్టేటర్, ఏమంటారు డిక్లేర్డ్ డిక్టేటర్ అనుకోవచ్చు మీరు. ఆయన విధానాలు మొత్తం కూడా ప్రపంచం మీద తన విధానాలన్నీ మనం ఈ మధ్యన మనం కనుక చూస్తే
తను ఏదో సాధించాలి, నేను పుతిన్ లాగా ఒక రష్యా అధ్యక్షుడు పుతిన్ లాగా చనిపోవద్దు, ఈ ప్రపంచాన్ని నేను కూడా స్వాధీనంలోకి తీసుకోవాలి, అమెరికా మాదిరి పెత్తందారి రావాలని ఒక ఏమంటారు ఆ కాంక్ష ఉన్న పుతిన్ ను మనం చూస్తున్న పరిస్థితి. నేను గతంలో విమర్శించిన కూడా ఇటు పుతిన్ గారు, అటు ఆయన పేరేంటి ట్రంప్, ఇటు మోడీ, అటు మన కాడికి వస్తే ఇటు కేసీఆర్, ఇటు అంత నియంతల రాజ్యం అవుతుంది దేశ ప్రపంచం అంతా. ఆ సామ్యవాద విధానాలు వెళ్ళిపోయి పూర్తిగా నియంతల్ని ప్రజలు కోరుకునే స్థితి వచ్చిందని ఒకసారి మీతో కూడా నేను చర్చించిన. అంటే డెఫినెట్ గా ఐకనిక్ పాలిటిక్స్ ను ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు రష్యా మళ్ళీ ఇంకొక 15 సంవత్సరాల వరకు పుతిన్ ను లీడర్ గా హీరోగా చూస్తుంది. అది హీరోగా కాదు, అమెరికాను వ్యతిరేకించే ప్రతి దేశం. ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడు. ప్రకాష్ రెడ్డి గారు, భారత్ ఎందుకు తటస్థం అనే దాంట్లో ఆర్థిక పరమైన అంశాలా, లేదంటే దౌత్యపరంగా భవిష్యత్తులో చైనా ఇందాక అనుకున్నట్టు చైనా పాకిస్తాను రష్యా ఇవన్నీ కలిస్తే పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు వ్యూహాత్మకంగా సమయం పాటించడమా, ఇప్పుడు మనం తటస్థంగా ఉండటం అంటే పరోక్షంగా రష్యాకి కొంత చూసి చూడనట్టుగా వదిలేసినట్టుగా రష్యా వైఖరిని విమర్శించకుండా ఉన్నట్టుగా ప్రపంచానికి వెళ్తుంది అది? రెండు, నేను ఎన్డీఏ విదేశాంగ విధానం ఒక మాట చెప్తాను సార్, దేశ అవసరాలు అభివృద్ధి లక్ష్యంగానే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానం ఉంది. నెంబర్ వన్, ప్రపంచంలో మానవులు ప్రజల యొక్క కోణంలోనే విదేశాంగ విధానం ఉండాలండి. అది యుద్ధం కోసం, యుద్ధం ద్వారా కానీ లేకపోతే ఎక్కువ కారణాలు వచ్చినా కాదు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాల, ప్రపంచ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగే విధంగా మన యొక్క విదేశాంగ విధానం ఉండాలి. అది భారతీయ ప్రజలు కూడా అందుట్లో ఎక్కువ మంది తెలుసు, 140 కోట్లకు పోతున్నాయి జనాభా, చాలా పెద్ద జనాభా ప్రపంచంలో 2వ స్థానం. కాబట్టి రెండు అంశాల ఆధారంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వం ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానం ఉంది. ఇది నేను చాలా క్లారిటీగా మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ రోజున చైనా రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది అనే దానికి, అది వియత్నాం మీద దక్షిణ చైనా సరిహద్దు సముద్రంలో వాళ్ళ ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం కావచ్చు, తైవాన్ మీద ఈ మొన్ననే మనం అనుకున్నాం ఈ మధ్య కాలంలో వాళ్ళు పోబోతున్నారా యుద్ధం మేఘాలని మనం ఒక 1 మంత్ 1 నెల కిందనే మనం చాలా విజయకరమైన చాలా చూసిన పేపర్లలో పోతుంది ఇక యుద్ధం రాబోతున్నది, తైవాన్ మీద ఆక్రమించుకోబోతున్నది, లేకపోతే ఇటువంటి అనేక అంశాలు ప్రపంచంలో వస్తున్నటువంటి నేపథ్యం. అందుకోసం మళ్ళీ నేను క్లారిటీగా నిన్న సాయంత్రమే మోడీ గారు పుతిన్ తో స్వయంగా ఫోన్ లో మాట్లాడినటువంటి విధానం చూసిన తర్వాత మనకు స్పష్టంగా మన తటస్థ వైఖరిని అవలంబిస్తూనే ఇద్దరి మధ్య సమస్య పరిష్కారానికి అవసరమైతే పెద్దన్న పాత్ర పోషించగలిగే స్థాయిలో మనం ఎదిగినాం ఈ రోజున ప్రపంచ దేశాల ముందు అనేటువంటిది మనం స్పష్టంగా కనపడుతుంది, చూపిస్తున్నాం కూడా. కాబట్టి అమెరికా రష్యా చైనా ఈ దేశాలు ఏదో ఒక కూటమిలో చేరుతున్నప్పటికి కూడా భారతదేశం స్పష్టంగా అవసరమైన మానవాళి ప్రయోజనాల కోసం, ప్రజల యొక్క అవసరాలు ఆకాంక్షలు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల కోసం ఏ దేశంతోనైనా చర్చించగలిగే స్థాయిలో, చర్చించి ఒక సమస్యను పరిష్కరించే స్థాయిలో భారతదేశం ఉంది అనడానికి ఇప్పుడు మనం భారతదేశం తీసుకున్నటువంటి విదేశాంగ విధానం ఉంటుంది, ఉండబోతుంది అని కూడా చెప్పదలుచుకున్నాం సార్, చాలా క్లారిటీగా. కాబట్టి మనం ఈవెన్ కరోనా సందర్భం కూడా మనం చేసినటువంటి అనేక తీసుకున్న నిర్ణయాల కారణంగా కూడా ఈరోజు మనకు ఆ స్థాయి వచ్చింది. కాబట్టి భారతదేశం యొక్క విదేశాంగ విధానం స్పష్టంగా భారతదేశం యొక్క అవసరాలు అభివృద్ధి ప్రపంచ మానవాళి యొక్క జీవన ప్రమాణాలు రెండు కోణాల్లో ఉంటున్నాయి. కాబట్టి అది యుద్ధం చేయడం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, ఎవరు చేసినా కరెక్ట్ కాదు. అది చైనా పై తైవాన్ మీద యుద్ధం చేసినా, లేకపోతే చైనాను మీరు ఎంతమంది మరి మధ్యలో కట్ చేసినారు, చైనా టిబెట్ యొక్క ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఒకనాడు టిబెట్ ను ఆక్రమించుకున్నా, దురాక్రమణ చేసి ఇంకా ఆ సమస్య అపరిష్కృతంగా ఉన్నా, పిఓకే ను పాకిస్తాన్ ఆక్రమించుకున్నా, ఇంకోసారి మాట్లాడదాం, ఇవన్నీ కూడా సామ్రాజ్యవాద ఆలోచన తప్పించి కొట్టి కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో సామ్రాజ్యవాదాన్ని కంటే ఎక్కువ ఆయా దేశాల యొక్క సరిహద్దులను, ఆ దేశాల యొక్క మానవాళి అభివృద్ధిని గౌరవిస్తూ మనం ముందుకు పోవాలని చెప్తూ, ఒకప్పుడు నానాజాతి సమితి అంటే ఉడ్రా విల్సన్ అమెరికా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి నానాజాతి సమితి, నానాజాతికి ఎట్లా మారిందో ఇవాళ యుఎన్ లో కూడా నానాజాతిగా మారి తప్పిస్తే అనేకమైనటువంటి గ్రూపులు, ఇంతమంది నరసింహారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఒక 25-24 వేదికలు ఉన్నాయి చర్చించుకోవడానికి భారత ప్రపంచం మొత్తం మీద. ఏ వేదికలు కూడా ఆయా దేశాల యొక్క ప్రయోజనాలే ప్రధానంగా ఉంటున్నాయి తప్పిస్తే ప్రపంచ మానవాళి యొక్క ప్రయోజనాలు ఈ రోజు నాకు అర్థమైనంత వరకు పెద్ద దేశాలు ఏమీ లేవు కూడా. ఈరోజు నేను చెప్పేది కారణం, కాబట్టి ఈ రోజున ప్రపంచం ముందు ఒక కొత్త విధానం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అవసరంలో భారతదేశం తప్పకుండా
క్రియాశీలంగా ఉంటుంది. భారతదేశం తప్పకుండా ఒక నూతనమైనటువంటి ప్రపంచానికి నూతన దిశను చూపించగలిగే స్థాయిలో ఉండడం కోసమే ఈ తటస్థ విధానం అనేది నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఓకే ఓకే, కొత్త వ్యవస్థలో మోడీ గారి కీలక పాత్ర పోషిస్తారు అంటే, ఇప్పుడు ఇంత క్రైసిస్ లో పుతిన్ తో మాట్లాడిన ఒక దేశ ప్రధాని గానీ అధ్యక్షుడు గానీ అనుకుంటే బహుశా మోడీ గారు చాలా మంది మాట్లాడుతున్నారు. మన మీడియా మనది కవర్ చేస్తుంది. మన మీడియా మనది కవర్ చేస్తుంది. మాట్లాడగల పరిస్థితి బైడెన్ ఇట్లాంటి వాళ్ళు లేదు కదా, ఆ టైప్ లో లేదు కదా. జర్మనీ గానీ నాటో వాళ్ళు కాకుండా, నాటో వాళ్ళు కాకుండా అందరు మాట్లాడుతున్నారు. చాలా దేశాలు కదా సార్, 193 దేశాలు. నేను ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ విభేదిస్తున్నా అంటే, నిన్న నైట్ వారి లీడరు నేషనల్ అధికార ప్రతినిధి అని చెప్పి కృష్ణసాగర్ గారు మాట్లాడిన మాటలు కోడ్ చేస్తున్న ప్రకాష్ రెడ్డి గారు దాన్ని ఆయన ఇచ్చినది ముఖ్య అధికార ప్రతినిధి, ముఖ్య అధికార ప్రతినిధి దాని ప్రకాష్ రెడ్డి గారు ఆయన చెప్పేది ముఖ్య అధికార ప్రతినిధి అనుకుందాం. ఆయన ఏం చెప్పినాడు నిన్న అంటే, బీజేపీ వాళ్ళది ఎట్లుంటుందంటే అవకాశవాదము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఏమంటాడంటే, రష్యాలో భాగమైన యుక్రెయిన్ విడిపోయి ఇవాళ రష్యా యుక్రెయిన్ ఆక్రమిస్తుంది సరైనది అనుకుంటే, ఒకవేళ దాన్నే కనుక మనము ఇదనుకుంటే, జరుగుతున్న పరిణామాలు సరైనది కూడా కాదు, ఇప్పుడు జరుగుతుంది మన కళ్ళ ముందుంది, మనము కూడా మన నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఆక్రమించుకుంటే తప్పింది అన్నాడు. పీఓకేని అందరూ అనుకున్నారు, ఆ యాంకర్ గారు కూడా మీరు అనుకుంటే పీఓకే గురించి మాట్లాడుతుండేమో బీజేపీ నాయకుడు అనుకున్నారు. అడిగితే క్లారిటీ ఇచ్చిండు, పీఓపీ గురించి కాదు, అసలు పాకిస్తానే మనం ఆక్రమించుకుంటే తప్పింది అన్న కాడికి పోయింది వ్యవహారం. థర్టీ నుంచి పోయి ఏందంటే, నీ ఏం చెప్తున్నంటే, మనం కనుక విషయాలను అంతర్జాతీయ విషయాలను సరిగా ఆలోచించకపోతే, వేరే డిబేట్ లో వేరే ఒక ప్రతినిధి మాట్లాడిన దానికి ప్రకాష్ రెడ్డి అంటే విదేశాంగ ఆయన అధికార ప్రతినిధి, ఈయన అధికార ప్రతినిధి కాబట్టి చెప్తున్నా. వేరే వాళ్ళు అయితే నేను మాట్లాడబోతుంటే ఒకటి, రెండోది ఒక నిమిషం తర్వాత ప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వండి ఛాన్స్. రెండోది మోడీ గారి గురించి నేనేమంటున్నా, అంతర్జాతీయ విషయాలు అర్థం చేసుకోవడంలో ఒకప్పుడు సిద్ధాంతాలు మారుతా ఉన్నాయండి. ఒకనాడు అలీనోద్యమం చూసిన ఇందిరాగాంధీ టైంలో, ఇవాళ అలీనోద్యమం లేదు. ఒకనాడు మూడు ప్రపంచాల సిద్ధాంతం ఉండే, అగ్రరాజ్యాల సిద్ధాంతం ఉండే, ఇవాళ లేదు. కాబట్టి మారుతున్న పరిస్థితులు బట్టి, కూటములు కానీ ఆయా అవసరాలను బట్టి, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో యుద్ధం కోరుకున్న ఏ దేశమైనా అండి, ఏ దేశమైనా యుద్ధం కోరుకుంది, యుద్ధాన్ని కవ్వింపు చర్యలు చేస్తున్నట్టు మాత్రము, అది పూర్తిగా వాళ్ళకున్న ఇంటర్నల్ దానికి దయాకర్ గారు భారత వైఖరి తటస్థం అనేది వ్యూహాత్మకమా అవసరమా? వ్యూహాత్మకం అన్నా కూడా అవసరం ఇచ్చానే వ్యూహాత్మకం అవుతుంది, చెప్పండి. తటస్థం కాదు, రష్యాకు రిజిస్టర్డ్, ఎందుకంటే నమస్తే ట్రంప్, హౌడీ మోడీ, ఇవన్నీ కూడా అమెరికా అనుకూల విధానాలకు మనం పెట్టింది పేరుగా మారినాం. ఇప్పుడు మోడీ గారు వచ్చినాక అంతర్జాతీయ విధానంలో వారు వారిదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు నమస్తే ట్రంప్ అనేది ఏ సంకేతం ఇచ్చింది ప్రపంచానికి? హౌడీ మోడీ అని చెప్పి ఒక దేశాధ్యక్షుడు ఇంకో దేశం పోయి రాజకీయాల్లో పాల్గొన్నాక నేను నేను తటస్థంగా ఉంటా అంటే రష్యా ఎందుకు నమ్ముతుంది? అది తెలివి తక్కువదా? రష్యా ఆల్రెడీ వీళ్ళు అమెరికా అనుకూలం అని ఎన్నోసార్లు మనం కూడా క్యాపిటలిస్టిక్ స్టేట్ గా మారుతున్న వైనాన్ని అమెరికా అమెరికా అనుకూల విధానాలు మన జాతికి అంత మంచివి కాదు, ప్రమాదకరం అని పదే పదే చెప్పడం వెనుక వ్యూహం ఏంటంటే, డెఫినెట్ గా రేపు ఇప్పుడు సెకండ్ వరల్డ్ కంట్రీగా చైనా వస్తుంది, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా ఎటో ఒక్క వెళ్ళి ఒప్పవలసి వస్తుంది. అలాంటప్పుడు మనం తటస్థం ఎట్లనుకుంటాం? పూర్తిగా అమెరికాను మనం ఆస్వాదిస్తున్నాం, అమెరికాను ఆహ్వానిస్తున్నాం, ఆ విధానమే మన విధానం అని చెప్పి మన ఫినాన్షియల్ స్ట్రక్చర్ ను కూడా చేంజ్ చేసుకున్నాం కదా. నీతి ఆయోగ్ అనేది దానిలో భాగమే. ప్లానింగ్ కమిషన్ అనేది ఎక్కడి నుంచి తెచ్చినాం మనం? రష్యా నుంచి తీసుకొచ్చినాం. సామ్యవాద సంస్కరణల నుంచే మీకు ప్లానింగ్ కమిషన్ వస్తుంది. అక్కడ ఏది ఊర్లే కూర్చొని ఈ ఊరికి ఏం కావాలని చెప్పి ఒక ఆఫీసర్ రాసుకునే విధానాలే మనం ఇప్పుడు ఏది ప్లానింగ్ కమిషన్ తెచ్చుకున్నాం. ఇక్కడ 5 ఇయర్స్ ప్లాన్, కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ అనేది ఈ సోషలిస్టిక్ స్టేట్ లోనే ఉంటది. పెట్టుబడిదారికి ఏంది, వాడు ఫుల్ ఆఫ్ ప్లంటీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, వానికి ఎక్కడ ఏం కావాలంటే శాంక్షన్స్ ఇచ్చుకుంటారు. అగో మనం అలాంటి సామ్యవాద ఆర్థిక సంస్కరణల వైపు పోతున్న దీన్ని తీసుకొచ్చి మనవాడు మోడీ అమెరికాకు పోయి లేదు నేను తటస్థంగా ఉంటా అంటే, పంచాయతీలో పరిష్కారం కొరకు మోడీ పెద్దన్న పాత్ర, చిన్నన్న పాత్ర, పక్క కూర్చున్న పాత్ర పోషించవచ్చు, కానీ నేను అమెరికాకు వ్యతిరేకమని చెప్తే రష్యా నమ్మే స్థితిలో ఇప్పుడు భారతదేశం లేదు. కానీ ఈ విషయంలో ఖండించకపోవడం అనేది కొంత రష్యా పట్ల అన్నట్టుగా వెళ్ళదా ప్రపంచానికి? ఒక మాట, మనమే మోడీ గారి పొజిషన్లు ఉంటే ఎవరిని ఖండించాలి అంటే, రష్యా ఉక్రెయిన్ రూపంలో వస్తున్న అమెరికాను నిలవరిస్తున్నందుకు మరి రష్యాను పొగడాలనా? ఉక్రెయిన్ ను వికృతమైన దాడి చేస్తున్న రష్యాను నిలువరించడానికి అమెరికాకు సపోర్ట్ చేయాలనా?
ఇగో ఈ సందిగ్ధావస్థలు ఇప్పుడు ఇండియా ఉంటది కాబట్టి అవునన్నా కాదన్నా తటస్థంగా ఉండాలి. రెండు చేస్తున్నాయి తప్పే, అమెరికా చేస్తున్నది మంచిది లేదు, రష్యా చేస్తున్న అసలు యుద్ధం అనేది ఒక మూర్ఖపు విధానం నా దృష్టిలో. కాబట్టి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటున్న క్రమంలో మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ వైపు లేదు ప్రచ్ఛన్న యుద్ధం వైపు లేదు, ఇంకా చెప్పాలంటే చిన్న దేశాల మీద ఒక రకమైన ఇది ఏమంటారు ఒక ఉక్కుపాదం అనుకుంటా నేను, అంత 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 పదం వాడొచ్చు మనం. రష్యా కూడా ఇంకా భయంకరమైంది, ఇంకా రియల్ గా ఉంది రష్యా కూడా. ఒక దేశ సార్వభౌమత్వాన్నే రాగేసుకునే పరిస్థితి. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి నేను చివరికి రెండు నిమిషాలు సమయం సార్ నేను చెప్తాను సార్. భారత్ స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సార్లు చైనా గడ్డ మీద అడుగు పెట్టిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మొదటి ప్రధానమంత్రి. 5 సార్లు ఇప్పటిదాకా చైనా గడ్డ మీద అడుగుపెట్టి చైనా నాయకత్వంతో చర్చించినటువంటి, భారత ప్రయోజన కోసం చర్చించినటువంటి ప్రధానమంత్రి. నేను ప్లస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 4 సార్లు చైనాకు పోయినటువంటి ప్రధానమంత్రి సార్. అందుకోసం 9 సార్లు ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారు చైనా పర్యటన జరిగింది, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను మీకు ఒక నరేంద్ర మోడీ గారు ఎగ్జాంపుల్ చెప్తాను. నరేంద్ర మోడీ గారు రష్యా పోయిన తర్వాత రష్యాలో పుతిన్ గారు భోజనానికి పిలుస్తున్నారు, అంత అలసిపోయిన అన్షెడ్యూల్డ్ అంటే ఆల్రెడీ నిర్ణయించినటువంటి కార్యక్రమంలో మోడీ గారు స్వయంగా చెప్పిన అంశం పార్లమెంట్ ద్వారా ఏంటంటే సుమారుగా 8 గంటలు ఇన్ఫార్మల్ గా మనసుతో ఆలోచించి పుతిన్ గారితో 8 గంటలు తెల్లవారుజాము 4 గంటల దాకా, నేను భోజనం అర్ధ గంట కోసం పోయినా కానీ తెల్లవారుజాము 4 గంటల వరకు మేము ఇద్దరం అనేక విషయాలు చర్చించుకున్నామని మోడీ గారు స్వయంగా పుతిన్ గారి విషయంలో పార్లమెంట్ ద్వారానే స్పష్టం చేశారు. కాబట్టి మన విదేశాంగ నేను పాకిస్తాన్ సంగతి మాట్లాడతలేదు సార్, అందుకోసం చాలా స్పష్టంగా నేను అందుకోసం చెప్తున్నా. మోడీ గారి యొక్క విదేశాంగ విధానంలో పుతిన్ విషయంలో కూడా ఎంతైతే క్లారిటీగా మోడీ గారు పుతిన్ తో చర్చించారో, అదేవిధంగా బ్రిక్స్ దేశాల యొక్క బ్రిక్స్ దేశం యొక్క కాంబినేషన్ లో కూడా రష్యాతో చర్చించారు. అనేకమైన అంశాలు రష్యాతో ముడిపడి ఉన్నాయి. అట్ ది సేమ్ టైం చైనాను దూరం చేసుకోవాలి,